భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే డే అండ్ నైట్ టెస్ట్ లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మెరుపు శతకంతో చెలరేగాడు. ఇప్పటి వరకు వైట్ అండ్ రెడ్ బంతులతో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ తాజాగా పింక్ బంతితోనూ మెరిశాడు. సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ గులాబీ టెస్ట్ లోనూ తనదైన ముద్ర వేశాడు. పింక్ బంతితో ఆడుతున్న తొలి టెస్ట్ లోనే కోహ్లీ శతకం సాధించటం విశేషం. భారత్ తరపున మైలురాయి అందుకున్న తొలి ప్లేయర్ కెప్టెన్ కోహ్లీనే కావటం విశేషం. 159 బంతులాడిన విరాట్ కోహ్లీ 12 ఫోర్లతో 101 రన్స్ చేశాడు. టెస్ట్ కెరియర్ లో విరాట్ కోహ్లీకి ఇది 27వ శతకం కావటం విశేషం. భారత్ తరపున పింక్ బాల్ చరిత్రలో మొదటి శతకం విరాట్ కోహ్లీ కావటం విశేషం. ఆడిన మొదటి పింక్ బాల్ టెస్ట్ లోనే భారత్ తరపున విరాట్ కోహ్లీ సెంచరీ చేయటం అలాగే కెప్టెన్ గా ఓ మంచి రికార్డు గా చెప్పుకోవచ్చు. ఓవర్ నైట్ స్కోర్ 174-3 వికెట్లతో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ కు రెండో రోజు కూడా మంచి శుభారంభం లభించింది. ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ రహనే కూడా అర్ధశతకం పూర్తి చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం రహనే తేజులు బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో కోహ్లీ రహనే 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.